టాపిక్ సంఖ్యా వ్యవస్థ, నెంబర్ సిస్టమ్. మనం ఇంతకుముందు వీడియోలో సహజ సంఖ్యల గురించి తెలుసుకున్నాం కదా, ఈ వీడియోలో రిమైనింగ్ కేటగిరీస్ గురించి తెలుసుకోబోతున్నాము. పూర్ణాంకాలు, ఆంగ్లంలో హోల్ నెంబర్స్ అంటారు, డబ్బులతో సూచిస్తారు. ఈ పూర్ణాంకాలు అంటే సహజ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సున్నాను చేర్చితే పూర్ణాంకాల సమితి వస్తుంది. సహజ సంఖ్యలు అంటే అనంతం ఉంటాయి, అవి 1తో మొదలవుతుంది. సో సహజ సంఖ్యలు ఏంటివి? 1, 2, 3, and so on. దీనికి సున్నాను చేర్చితే మనకు పూర్ణాంకాల సమితి అనేది వస్తుంది. సో w=0, 1, 2, 3, and so on. ఈ పూర్ణాంకాలలో అతి చిన్న సంఖ్య 0 అవుతుంది, అతిపెద్ద సంఖ్యను మనము చెప్పలేము. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు, ఇంగ్లీష్లో ఇంటీజర్స్ అంటారు, జెడ్తో సూచిస్తారు. పూర్ణ సంఖ్యలు అంటే పూర్ణాంకాలు ఏవైతే ఉన్నాయో వాటికి రుణ సంఖ్యలను చేర్చాలి. రుణ సంఖ్యలు, ఈ రుణ సంఖ్యలు అంటే -1, -2, -3, and so on. సో పూర్ణ సంఖ్యల సమితి ఏమవుతుంది? ఇప్పుడు z=, పూర్ణాంకాలు అంటే ఏంటివి? 0, 1, 2, 3, and so on. రుణ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇందులో చేర్చాలి, -1, -2, and so on. ఈ పూర్ణ సంఖ్యలలో మనం అతి చిన్న సంఖ్య మరియు పెద్ద సంఖ్యను చెప్పలేము. నెక్స్ట్ అకర్ణీయ సంఖ్యలు, ఇంగ్లీష్లో రేషనల్ నెంబర్స్ అని అంటారు, క్యూతో సూచిస్తారు. ఈ అకర్ణీయ సంఖ్యలు వచ్చేసి p/q ఫామ్లో ఉన్నటువంటి పూర్ణ సంఖ్యలను మనం అకర్ణీయ సంఖ్యలు అంటాము. క్యూ అనేది 0 అవ్వకూడదు, q≠0. ఎగ్జాంపుల్ దీని ఫామ్ ఎలా ఉంటుంది అంటే -1/2, 0, 3, 7/9, ఇలా ఈ ఫార్మాట్లో ఉంటుంది అకర్ణీయ సంఖ్యలు వచ్చేసి. ఈ అకర్ణీయ సంఖ్యలు దశాంశ పద్ధతిలో రెండు రకాలు, ఒకటి అంతమయ్యే దశాంశ పద్ధతి, రెండు అంతం కాని ఆవర్తిత దశాంశం. ఈ అంతమయ్యే దశాంశానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్ కింద మనం 1/2 తీసుకున్నాం అనుకోండి, 0.10 అవుతుంది, 2 5s, సో 5 తోటి ఎండ్ అయిపోతుంది, 0.5 తోటి ఎండ్ అయిపోతుంది. దీన్ని అంతమయ్యే దశాంశము అంటారు. అంతం కానీ ఆవర్తిత దశాంశము అంటే ఎగ్జాంపుల్ 1/3, 0.10 అవుతుంది, 3 3s 9, మళ్ళీ 1 మిగులుతుంది 10, 3 3s 9, మళ్ళీ 1 మిగులుతుంది 10 అవుతుంది, 3 3s 9, అలా దీనికి ఎండింగ్ అంటూ ఉండదు. సో 0.3333, so on. సో దీన్ని 0.3 బార్గా రాస్తాము, దీనినే అంతం కానీ ఆవర్తిత దశాంశము అంటారు. నెక్స్ట్ కరణీయ సంఖ్యలు, ఇంగ్లీష్లో రేషనల్ నెంబర్స్ అంటారు, ఎస్తో సూచిస్తారు. దీని యొక్క డెఫినేషన్ వచ్చేసి వర్గమూలం లేని సంఖ్యలను కరణీయ సంఖ్యలు అంటారు. వర్గమూలం లేనటువంటి సంఖ్యలను కరణీయ సంఖ్యలు అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి √2, √3, √5, and so on. ఈ నెంబర్స్కి వర్గమూలం అంటూ ఉండదు. నెక్స్ట్ వాస్తవ సంఖ్యలు, ఇంగ్లీష్లో రియల్ నెంబర్స్ అంటారు, ఆర్తో సూచిస్తారు. వాస్తవ సంఖ్యలు అంటే సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలను, వీటన్నింటిని కలిపితే వాస్తవ సంఖ్యలు అంటారు. సో r=n, w, z, q, s, ఇది ఫామ్.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.